Hi friends, good morning. This is Sharif from Inspire Academy. Welcome back to Speed Max session. Friends, last video lo manamu mixed fraction gurinchi nerchukunnam. Friends, ee roju the most important topic in fractions, that is called continuous fractions. Yes friends, continuous fraction gurinchi nerchukundam. Enduku most important annanante, meeru SSC gaani RRB gaani exam prepare aithe meeku nijanga idi most important topic. ఎందుకంటే ఈ టాపిక్ నుంచి ఎప్పుడు ఒక్క క్వశ్చన్ ఎగ్జామ్ లో వస్తూనే ఉంది. సో ఆ ఒక్క క్వశ్చన్ ఎలా ఉండబోతుందో ఇవాళ మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఈ టాపిక్ లో మొత్తం నేను 5 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాను. ఈ 5 ప్రాబ్లమ్ మంచి కిక్ ఉన్న ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. ఈ 5 ప్రాబ్లమ్ ని బాగా ప్రాక్టీస్ చేస్తే అదే కంటిన్యూస్ ఫ్రాక్షన్ లో నుంచి ఒక్క బిట్ కూడా నేను మిస్ అవ్వరని ఛాలెంజ్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు జస్ట్ చేయాల్సిన ఫ్రెండ్స్ ఏమీ లేదు, ఈ టాపిక్ మొత్తం ఎండ్ వరకు వినండి కంటిన్యూగా. తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి చాలు. 5 ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక్క మార్క్ మీ జోబులో ఉన్నట్టే. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎప్పుడులాగా మళ్ళీ నన్ను సబ్స్క్రైబ్ చేయమని ఇవాళ అడగను. ఎందుకంటే ఇవాళ చెప్పబోయే 5 క్వశ్చన్స్ మీరు బాగా చూసిన తర్వాత లాస్ట్ మీకు ఓకే నచ్చిన తర్వాత బాగుంది ఈ ప్రాబ్లమ్స్ అనుకుంటేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ స్టార్ట్ చేద్దాం. కమాన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నేను ఒక కంటిన్యూస్ ఫ్రాక్షన్ ప్రాబ్లం ఇచ్చాను. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఇచ్చినప్పుడు ప్రాబ్లం మేము పైన నుండి దాని కింద వరకు సాల్వ్ చేయకూడదు, కింద నుండి పైకి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, కింద నుండి పైకి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక నెంబర్ ఇచ్చి మళ్ళీ బై ఇచ్చాడు, అంటే 1 - 2/3 అని ఇచ్చాడు. అంటే ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో ఇలా ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ ఉన్నప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ముందు ఇప్పుడు చిన్న కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ చెప్తాను, దాని తర్వాత మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సపోజ్ చూడండి ఒక ఫ్రాక్షన్ కింద ఒక నెంబర్ ఉందనుకోండి. ఒక ఫ్రాక్షన్ కింద ఒక నెంబర్ ఉంటే ఈ నెంబర్ డైరెక్ట్ గా ఇక్కడ ఏమీ లేదంటే బై 1 ఉన్నట్టు. సో ఇలా ఉన్నప్పుడు కింద ఈ రెండు నెంబర్స్, అంటే లాస్ట్ ఉన్న రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తాం, తర్వాత మధ్యలో ఉన్న రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తాం. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి ఇదే ఫ్రాక్షన్ కి 2/3 పైన ఒక నెంబర్ ఉందనుకోండి, ఇక్కడ కూడా పైన ఒక నెంబర్ ఉంటే ఇక్కడ కూడా 8 కి కింద ఏమీ లేకపోతే బై 1 ఉంది అనుకుంటాం. అంటే లాస్ట్ ఉన్న నెంబర్స్ ఈ రెండు మల్టిప్లై చేస్తాం, ఇక్కడ 1 ఉన్న నెంబర్ ని దీంతో మల్టిప్లై చేస్తాం. ఓకే, ఇలా ఉన్న నెంబర్ ని ఇలా మల్టిప్లై చేయాలి. ఒకవేళ ఒక ఫ్రాక్షన్ కింద ఇంకో ఫ్రాక్షన్ ఉందనుకోండి, ఒక ఫ్రాక్షన్ కింద ఇంకో ఫ్రాక్షన్ ఉంటే అప్పుడు కూడా అంతే, లాస్ట్ ఉన్న రెండు నెంబర్లు ముందు మల్టిప్లై చేస్తాం, తర్వాత మధ్యలో ఉన్న రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తాం. ఈ విధంగా ఇక్కడ ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్స్ ఉంటే మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మేము ఇక్కడ అప్లై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి జస్ట్ 1 - 2/3 ఉంది. 1 - 2/3 ఉన్నప్పుడు ఇక్కడ ఈ కింద ఉన్న నెంబర్ ముందు దీంతో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఎల్సీఎం కడతాం, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ కానీ ప్లస్ కానీ ఉంటే ఎల్సీఎం కడతాం. అదే డైరెక్ట్ గా ఎలాగేస్తాం, 3 × 1, 3 × 1 = 3, 3 - 2, 3 - 2 = 1. సో 1/3, ఈ పార్ట్ కి 1/3 వస్తుంది. అంటే ఈ పార్ట్ మొత్తానికి మన ఆన్సర్ ఎంత, 1/3. అంటే ఇక్కడ మనకు వచ్చేది 1/3, ఫ్రాక్షన్ 3 / 1/3 వచ్చింది. సో మళ్ళీ దాన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే ఎంత అవుతుంది, ఈ 3 పైకి వెళ్తుంది, 3 పైకి వెళ్తే అవుతుంది, ఇది 9 అవుతుంది. సో 9/1. సో ఈ పార్ట్ వరకు 3 పైకి వెళ్తే × 3 అవుతుంది, అంటే ఇది 9 అవుతుంది, 9/1. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ కింద ఉన్న 3 పైకి వెళ్ళింది, అంటే 9/1. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 ఉంది, 1 × 3 అంటే 3 అవుతుంది, కాబట్టి ఇది ఎంత అవుతుంది, 12/1. సో ఈ పార్ట్ వరకు నేను 12/1 గా రాసుకోవచ్చు. కింద బై 1 ఉంది ఫ్రెండ్స్, ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పాను, ఇందాక నేను చెప్పాను ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం, బైకి వెళ్తుంది. సో ఇలా మల్టిప్లై చేసినప్పుడు 5/12. సో అర్థమైందా ఫ్రెండ్స్? మీకు ఐ హోప్ ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక నెంబర్ కింద ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు దాని రివర్స్ అవుతుంది, 5/12. సో మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 5/12. చాలా ఈజీ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. కింద ఉన్న ఫ్రాక్షన్స్ ని పైకి మల్టిప్లై చేస్తాం, మళ్ళీ రివర్స్ చేస్తాం, మళ్ళీ మల్టిప్లై చేస్తాం, మళ్ళీ రివర్స్ చేస్తాం. ఇదే ఫ్రెండ్స్, ఈ పాయింట్ మీకు అర్థమైతే ఈ కంటిన్యూస్ ఫ్రాక్షన్ ప్రాబ్లమ్ మీరు ఈజీగా సాల్వ్ చేయరు. ఇప్పుడు రెండో ప్రాబ్లం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సెకండ్ ప్రాబ్లం సేమ్ ఇందాక ప్రాబ్లం లాంటిది ఇది కూడా, కానీ ఇందాక ఇక్కడ మైనస్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది, సేమ్ ప్రాబ్లం ఫ్రెండ్స్. సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం, సింపుల్ చూడండి, ఇందాక ఏ కాన్సెప్ట్ అయితే అప్లై చేసామో ఇది ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అప్లై చేస్తాం. ఓకే, కింద నుండి పైకి మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. 8 × 1 = 8, 8 + 1 = 9, 9/8. సో ఇది 9/8. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ వరకు 9/8 వచ్చింది. ఇప్పుడు 9/8 వస్తే దాని తర్వాత ఏం చెప్పమని ఫ్రెండ్స్, ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ వరకు ఏమవుతుంది, 2 + 1/9/8 ఉన్నది, ఇది రివర్స్ అయితే 8/9 అవుతుంది. సో 2 + 8/9
స్టెప్ బై నేను మళ్ళీ దీనికి క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం 18 18 ప్లస్ 8 26 26 బై 9 సో 1 బై 26 బై 9 మళ్ళీ ఇది రివర్స్ అయితే ఎంత అవుతుంది సో 9 బై 26 సో మన ఆన్సర్ వచ్చేసి 9 బై 26 సో దీని ఆన్సర్ ఏ 9 బై 26 ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు సెకండ్ ఇంకో కొత్త మోడల్ చేద్దాం ఫ్రెండ్స్ దీని తర్వాత ఇంకో ప్రాబ్లం చేద్దాం అది వెరైటీ ప్రాబ్లం ఈ ప్రాబ్లం కాకుండా కొత్త ప్రాబ్లం చేద్దాం ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకో ప్రాబ్లం సో ఇక్కడ ఫ్రాక్షన్ సేమ్ కంటిన్యూస్ ఫ్రాక్షన్ ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు అయితే ఎక్స్ కనుక్కోమన్నాడు దెన్ ఫైన్ ఎక్స్ ఎక్స్ కనుక్కోమన్నాడు సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సేమ్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్ ఇందలాగే చేస్తున్న ప్రాబ్లం కూడా సో కింద నుండి మేము పైకి మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 3 ప్లస్ 1 బై 4 అంటే 3 4 12 12 ప్లస్ 1 13 13 బై ఈ పార్ట్ వరకు మనకి 13 బై 4 వస్తుంది ఎస్ ఫ్రెండ్స్ 13 బై 4 వచ్చింది సో 1 ప్లస్ 1 బై 13 బై 4 అయింది ఇంతవరకు ఈ పార్ట్ వరకు ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు లాగైంది సో మళ్ళీ ఇది రివర్స్ అయితే ఎంత అవుతుంది ఇది పైకి వెళ్తే ఎంత అవుతుంది 4 అంటే 1 ప్లస్ 4 బై 13 మళ్ళీ దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తాం మళ్ళీ రివర్స్ చేస్తాం 13 1 13 13 ప్లస్ 4 17 బై 13 సో పైన ఎక్స్ ప్లస్ 1 ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై 17 బై 13 ఇది మళ్ళీ రివర్స్ అయితే ఎంత అవుతుంది ఫ్రెండ్స్ 13 బై 17 సో ఎక్స్ ప్లస్ 13 బై 17 ఈజ్ ఈక్వల్ టు 2 అని వాడే వచ్చాడు సో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ ని అంటే ఈ 13 బై 17 అటువైపు వెళ్తే సప్రాక్షన్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని ఎలా వేస్తాం ఈ పార్ట్ ఎలా వేస్తాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 13 బై 17 సో ఇంటూ 2 2 ఇంటూ 17 34 34 మైనస్ 13 అంటే 21 21 బై 17 అవుతుంది 21 బై 17 ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది దీన్ని డివిజన్ చేస్తే ఒక్కసారి పోతుంది ఒక్కసారి క్రేస్తాం ఒక్కసారి పోయిన తర్వాత ఎంత రిమైండర్ అవుతుంది 4 సో క్రేస్తాం సో దీని ఆన్సర్ ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 4 బై 7 ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నైనా చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ దీని తర్వాత ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఉంది అది ఎప్పుడు ఎగ్జామ్ రిపీట్ అవుతుంది ఆ ప్రాబ్లం అంటే ఇప్పుడు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఇంకో ప్రాబ్లం సో ఈ ప్రాబ్లం కూడా సేమ్ కాన్సెప్ట్ ఎలాగే కనుక్కుంటాము సో ముందు ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసి ఎక్స్ కనుక్కుంటాం ఎక్స్ వచ్చిన వాల్యూని తీసుకెళ్లి 2x ప్లస్ 4 బై 7 లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఫైనల్ గా మన ఆన్సర్ వస్తుంది సో ముందు దీని ఎక్స్ ఎలా కనుక్కుంటాం ఫ్రెండ్స్ సేమ్ ఇందా చేసిన ప్రాబ్లమ్స్ లాగా చేస్తాం ఫస్ట్ చూడండి 2 2 4 4 ప్లస్ 1 5 సో దీని పార్ట్ వరకు 5 బై 2 అవుతుంది సో ఈ పార్ట్ 5 బై 2 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ పార్ట్ ని మళ్ళీ రివర్స్ చేస్తాం రివర్స్ చేస్తే ఇక్కడ పార్ట్ రివర్స్ చేస్తాం 2 బై 5 అవుతుంది సో 2 బై 5 ఇక్కడ మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తాం మల్టిప్లై చేసి ఇది యాడ్ చేసి మళ్ళీ రివర్స్ చేస్తాం సో 5 1 5 5 ప్లస్ 2 7 7 బై 5 సో ఈ పార్ట్ వరకు మనకి 7 బై 5 వస్తుంది 7 బై 5 మళ్ళీ రివర్స్ చేస్తే ఎంత వస్తుంది మళ్ళీ రివర్స్ చేస్తే ఎంత వస్తుంది 1 ప్లస్ 5 బై 7 1 ప్లస్ 5 బై 7 మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ 7 1 7 7 ప్లస్ 5 12 12 బై 7 సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 బై 7 మనం అడిగింది ఏంటి ఫ్రెండ్స్ 2x ప్లస్ 4 బై 7 సో ఎక్స్ 12 బై 7 కాబట్టి 2 ఇంటూ 12 బై 7 ప్లస్ 4 బై 7 ఇక్కడ రెండు బేస్లు ఇక్కడగానే ఉన్నాయి ఇక్కడ ఇంటూ 2 ఉంది అవునా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటూ 2 ఉంది ఇక్కడ రెండు బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి సో 2 పన్నెండు 24 వేసుకోండి డైరెక్ట్ గా ఇక్కడ 24 7 కాబట్టి కింద బేస్ 7 ఎల్సిఎం కింద 7 అవుతుంది సో 24 ప్లస్ 4 అంటే 28 28 బై 7 సో ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్ పోతుంది సో మన ఆన్సర్ వచ్చేసి 4 ఐ హోప్ ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ మన ప్రాబ్లం సాల్వ్ చేసాం ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4 చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్స్ ని ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీ స్టెప్ బై స్టెప్ త్వరగా అయిపోతుంది సో మీరు సార్ మీ డౌట్ రావచ్చు సార్ ఇన్ని స్టెప్లు వేస్తున్నాం కదా సార్ మన ఎగ్జామ్ అంత టైం సరిపోదేమో కాదు ఫ్రెండ్స్ మీకు అర్థం కావాలనే ప్రతిసారి టైం బై స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నాను కానీ మీకు ఇలా స్టెప్ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు తక్కువ టైంలో అటు ప్రాబ్లమ్స్ ని ఈజీగా చేయొచ్చు ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయే ప్రాబ్లమ్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫ్రెండ్స్ ఇది చాలా సార్లు ఎగ్జామ్లో వచ్చింది రిపీటెడ్ క్వశ్చన్ సో దాని మీద నేను ఒక ప్రాబ్లమ్ హోంవర్క్ కూడా ఇస్తాను సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం ఓకే సో ఫ్రెండ్స్ చూడండి ఇది ఈ ప్రాబ్లం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో చాలా సార్లు రిపీట్ అయింది సో ఇప్పుడు చూడండి
17/16 फ्रेंड्स प्रॉब्लम चला जाग्रा विन चला मंची शॉर्ट कट ट्रिक दी चाल मंदी प्रॉब्लम बैक साल्व चेस्क रम्मंटारु स्टेप बाय स्टेप अला वाल चला टाइम तस्कुद मन के अंत टाइम एग्जाम उ सो इन नापे ट्रिक चला वैल्युबल ट्रिक प्रॉब्लम चला जाग्रा विन ट्रिक साल्व चेयलते ईजीगा मार्क एंकंटे दीनमीद रिपीट एग्जाम वस्तु प्रॉब्लम एक्व रिपीट एग्जाम सो काबी जाग्रा विन ओके स्टूडेंट फ्रेंड्स इलाग्चन जस्ट मेरे चयक प्रॉब्लम इकड़े नंबर इच्छा दाँ रिवर्स वैसी मल्टिप्लाई सर रिवर्स वैसी डिवीजन चाहिए इला चूँ इकड़ 17/60 इच्छा कदा नीन 60 डिवेड अंत इकजन का हेचीएफ ओके हेचीएफ मेथड मन की स्टेप ईजीगे सो 60 तो मल्टिप्लाई से 17 तो मल्टिप्लाई से ना 3 टाइम्स 3 7 50 1 वो 51 वस्तु रिमैंडर वे 9 ఇప్పుడు ఈ వచ్చిన రిమైండర్ 9 తో ఇక్కడ పక్కన ఉన్న ఈ నంబర్ 17 దాన్ని డివైడ్ చేయండి సో ఈ 17 ఇక్కడ రాసుకుంటే ఇది ఇందులో మళ్ళీ 1 టైం పోతుంది 17 లో 9 1 టైం పోతుంది సో 1 టైం వేస్తే మళ్ళీ 8 రిమైండర్ అవుతుంది మళ్ళీ ఈ 9 తీసుకొచ్చి ఇటు వేయండి ఓకే 9 ని మళ్ళీ 8 తో నేను డివిజన్ చేస్తాను 1 8 8 మళ్ళీ 1 వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనకి 1 వస్తుంది నెక్స్ట్ మళ్ళీ 1 తో 8 ని డివైడ్ చేస్తాను మళ్ళీ ఇది ఒకసారి 8 టైమ్స్ పోతుంది 8 1 8 0 सो मैं आंसर वे फ्रेंड्स सो ए वे 3 इधी दी एंटर इधर बी इधी सी इधी डी सो मैं अड़ेदे ए बी सीडी वाट प्रोडक्ट एंत सो ए वे 3 बी वे 1 सी वे 1 डी वे 8 सो मत वे 24 3 1 3 24 सो मैं आंसर दीन आंसर वे 24 అర్థమైందా ఫ్రెండ్స్ జస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ ని హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం అలా రివర్స్ చేసి కనుక్కోండి మొత్తం ఇక్కడ వచ్చే లాస్ట్ ఉన్న నంబర్స్ మన ఆన్సర్లు అవుతాయి లాస్ట్ వచ్చే మన ఆన్సర్స్ అవుతాయి సో ఏ బి సి డి నాలుగు వచ్చేస్తాయి వాటిని ప్రొడక్ట్ అడిగితే ప్రొడక్ట్ చేయండి ఎడిషన్ అడిగితే ఎడిషన్ చేయండి సబ్ట్రాక్షన్ అడిగితే సబ్ట్రాక్షన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రొడక్ట్ అడిగారు సో ఏ బి సి డి యొక్క ప్రొడక్ట్ 24 ఐ హోప్ మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 ప్రాబ్లమ్స్ చాలా చాలా వాల్యుబుల్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి మీ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా కంటిన్యూస్ ఫ్రాక్షన్ లో వారి ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు ఐ హోప్ ఈ టాపిక్స్ అంతా మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ నిజంగా నేను చెప్పిన వీడియో మీకు నచ్చితే ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్ అని మీకు అనిపిస్తే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ ఈ ఛానల్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ థాంక్యూ ఆల్ ది బెస్ట్ థాంక్యూ డిగ్రీ తో పాటు గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటున్నారా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటున్నారా ఆశయం ఏదైనా ఆయుధం ఒకటే ఇన్స్పైర్ అకాడమీ 3 సంవత్సరాల రెగ్యులర్ డిగ్రీ తో పాటు ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు అవసరమైన కోచింగ్ ఇవ్వబడుతుంది